సో వారెవ్వా షర్మిలా కాన్ఫిడెన్స్. అప్పుడే సీఎంగా తొలి సంతకంపై హామీ, ఉద్యోగాల కల్పన ఫైల్ మీదనే ఫస్ట్ సిగ్నేచర్, పాలేరు నుంచి పోటీ చేస్తానని స్పష్టత, వైఎస్ఆర్ అభిమానులను ఒక్కటి చేసే పని, ఖమ్మం పాదయాత్రలో షర్మిల పార్టీకి ఊపు అంటూ సంతకానికి మొదటి సంతకం కాడికి వచ్చింది. అప్పుడే తిన్మార్మలన్న స్ఫూర్తి, బుడతడి ఔదార్యం, కిడ్నీ బ్యాంకులో దాచుకున్న నగదు పేద పిల్లల ఆపరేషన్ కందజేత, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్ష మలన్నపై కవిత రాసిన అమ్మాని నిన్న వచ్చారు కదా. ఇక పీకే సర్వే ఎఫెక్టు, జూపల్లి ఇంటికి కేటీఆర్, ఇన్నాళ్ళు అవమానాలు ఇప్పుడు బుజ్జగింపులు, కొల్లాపూర్లో కారు పంచర్, జూపల్లి వైపే జనాలు, ఏ పార్టీలో చేరినా ఆయన్ను గెలిపించాలని ఫిక్సు, పీకే రిపోర్ట్తో కేటీఆర్ అలర్టు, జూపల్లి కారు దిగకుండా ప్రయత్నాలు, ఫలించే ఛాన్స్ లేదంటున్న జూపల్లి అనుచరులు, బీజేపీలో చేరాలని ఆలోచన చేసిన హస్తం వైపే జూపల్లి మొగ్గు. పీకే సర్వే ఎఫెక్ట్ అట. ఈ మధ్యలో ఈ మధ్య బీజేపీ పార్టీలు ఎవరు చేరుతలేరు చూసినా? అవును, కారణం ఏందో మరి ఎవరు చేరతలేరు? ఎందుకు చేరతలేరు? ఎందుకు చేరతలేరు చెప్పు. అర్థమైపోయింది అలా డ్రామా, వీళ్ళు సీరియస్ ఫైట్లో లేరు అనేది అర్థం. స్టేట్ గవర్నమెంట్ తోటి మళ్ళీ వీళ్ళకి ఇంటర్లింక్ ఉందండి.